हेलो व्यूवर्स, नमस्ते. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము హిస్టెరోస్కోపీ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాము. హిస్టెరోస్కోపీ అనే ప్రొసీజర్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో చాలామందికి సజెస్ట్ చేస్తాము. సో అసలు ఈ హిస్టెరోస్కోపీ అంటే ఏంటి? జనరల్గా హిస్టెరోస్కోపీ అనేది గర్భాశయము లోపలికి ఒక స్కోప్ని పాస్ చేస్తాం, అంటే ఒక సన్న ప్రోబ్ ఉంటుంది, ఆ ప్రోబ్కి అటాచ్డ్ ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరాని మనము లోపలికి పాస్ చేసి బయట టీవీలో ఎలా ఉంది గర్భాశయం లోపల అనేది మనము చూస్తాము. చూసినప్పుడు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి గర్భాశయంలో, లేయర్ ఏమైనా బాగాలేదా, గర్భాశయంలో లేయర్ పేల్గా ఉందా, బ్లడ్ సప్లై తక్కువగా ఉందా, లేకపోతే ఏమైనా అతుకులు ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఫీచర్స్ ఏమన్నా కనబడుతున్నాయా, లోపల సైడ్ నుంచి గర్భాశయంకి ట్యూబ్కి ఏదైతే కనెక్షన్ ఉంటుందో దాన్ని ఆస్టియా అంటారు, ఆ ఆస్టియా ఏమైనా బ్లాక్ ఉందా, రెండు కనబడుతున్నాయా లేదా ఒకటే కనబడుతుందా, ఇవన్నీ మనము హిస్టెరోస్కోపీలో చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే హిస్టెరోస్కోపీ చేస్తున్నప్పుడు మనకు ఏ విధమైన బ్లీడింగ్ అనేది ఉండకూడదు. అంటే జనరల్గా పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రొసీజర్ అనేది చేస్తాము. యూజువల్లీ అరౌండ్ 7th or 8th day నుంచి 21st day మధ్యలో వరకు ఎప్పుడైనా కానీ ఈ ప్రొసీజర్ అనేది చేయొచ్చు. ఇది చాలా మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్. దీంట్లో పొట్టపైన ఏ విధమైన స్కార్స్ అనేవి ఏమీ ఉండవు, కంప్లీట్గా ఇంటర్నల్గా చేసే ప్రొసీజర్ ఇది. బట్ చిన్న మత్తు అనేది ఇచ్చి చేస్తాము, ఎందుకంటే హిస్టెరోస్కోపీ అనేది నార్మల్గా చేయలేము కాబట్టి, కొంచెం పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి మత్తు ఇచ్చే ఈ ప్రొసీజర్ అనేది చేస్తాం. బట్ చాలా సింపుల్ ప్రొసీజర్. ఈవెన్ అది చేయించుకున్న మార్నింగ్ అడ్మిట్ అయితే మీరు మధ్యాహ్నం వరకు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రొసీజర్ అనేది చేసినప్పుడు లోపల ఏమైనా ప్రాబ్లము అనేది కనబడితే ఎండోమెట్రియం అనేది మళ్ళీ ఎగ్జామినేషన్కి పంపిస్తాము. దాంట్లో ఇన్ఫెక్షన్ ఫీచర్స్ ఏమన్నా కనపడితే టీబీ లాగేమన్నా ఉన్నాయా, లేకపోతే లోపల పాలిప్ ఏమన్నా ఉంటే ఆ పాలిప్ని ఎగ్జామినేషన్కి పంపిస్తాము. అండ్ ఈ హిస్టెరోస్కోపీ అనేది చేసినప్పుడు కొన్ని కండిషన్స్లో హిస్టెరోస్కోపీ చేస్తాము. కొందరికి జస్ట్ ఫర్ డయాగ్నోసిస్ చేస్తాము, ఇంకొందరికి ఏమో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోపల లేయర్లో పాలిప్స్ ఉన్నాయి అంటే ఆ పాలిప్ తీయడానికి కూడా ఈ హిస్టెరోస్కోపీనే చేస్తాము. హిస్టెరోస్కోపీ ద్వారా వెళ్ళి ఆ పాలిప్ని తీసేస్తాము లోపలది. పాలిప్ అంటే ఎండోమెట్రియమే కానీ అది కొంచెం ముద్దల్లాగా పెరుగుతుంది అన్నమాట, ఆ ముద్దనే మనము పాలిప్ అంటాము. అండ్ ఇవి కాకుండా కొన్నిసార్లు సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఉంటాయి. ఫైబ్రాయిడ్ అనేది గర్భాశయం మజిల్ ఏదైతే ఉంటుందో ఆ మజిలే కొంచెం వాపు వచ్చి గడ్డలాగా అవుతుంది. అది ఎప్పుడైతే గర్భాశయంకి లోపల వైపు ఉంటుందో దాన్ని సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటాము. సో ఆ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అనేది మనకు బయటి నుంచి యాక్సెసబిలిటీ అనేది ఉండదు, హిస్టెరోస్కోపీ ద్వారానే వెళ్ళాలి. అంటే లోపల సైడ్ ఉంది అంటే అది గర్భాశయం లోపల నుంచి మనం వెళ్ళి ఎంట్రీ అనేది చేసుకొని ఆ ఫైబ్రాయిడ్ని హిస్టెరోస్కోపిక్ మయోమెక్టమీ అనేది చేస్తాము. అంటే హిస్టెరోస్కోపీ ద్వారా వెళ్ళి ఆ ఫైబ్రాయిడ్ని తీసేస్తున్నాము. మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ని తీసే పద్ధతిని మయోమెక్టమీ అంటాము. సో ఇలా మనకి హిస్టెరోస్కోపీ ద్వారా చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. బట్ ప్రతి ఒక్కరికి హిస్టెరోస్కోపీ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు. అన్లెస్ అంటే ఏమన్నా వాళ్ళకి ప్రయర్ హిస్టరీ ఆఫ్ ఏమైనా టీబీ ఏమన్నా ఉంది అంటే, పొర ఏమైనా బాగా రావట్లేదు అంటే, ఎన్నిసార్లు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నా కానీ ఎండోమెట్రియం సరిగ్గా పెరగడం లేదు అంటే అలాంటి వాళ్ళకి చేస్తాము. అండ్ ఇంకెవరికైనా కానీ కంటిన్యూస్గా ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవుతూనే ఉంది అంటే వాళ్ళకి కూడా చేస్తాము, చేసి లోపల ఎలా ఉంది అనేది చూడడానికి. ఒక అవసరం అనేది ఉంది అన్నప్పుడే ఈ ప్రొసీజర్ అనేది కూడా చేస్తాం. బ్లైండ్గా ప్రతి ఒక్క పేషెంట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అడుగుతారు, ఇప్పుడు పాతకాలంలో డిఎన్సీలు అనేది చేసిన తర్వాత ప్రెగ్నెన్సీలు అనేవి ఈజీగా వచ్చాయి అనేది, సో అలా మేము కూడా డిఎన్సీ చేపించుకుంటాము అనేది, అదంత మటుకు కరెక్ట్. డిఎన్సీ అనేది ఎప్పుడైనా కానీ అవసరం ఉంది అంటేనే చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబార్షన్ అయ్యింది, ఆ ప్రోడక్ట్స్ మిగిలిపోయాయి అంటే అది క్లీన్ చేయాలి. అలా అంతేకాని జస్ట్ ఓన్లీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నట్టుగా మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే చాలాసార్లు డిఎన్సీలు ఎక్కువ సార్లు అనేది చేసుకున్నప్పుడు లేయర్ అనేది ఎక్కువగా పోతుంది. సో ఎప్పుడైతే లేయర్ అనేది బేసల్ లేయర్ నుంచి పోతుందో అది మళ్ళీ రీజనరేషన్ అనేది చాలా కష్టం. మనం ఎంత కష్టపడ్డా కానీ ఎండోమెట్రియం సరిగ్గా పెరగదప్పుడు. అందుకు ఎప్పుడైనా కానీ ఆపరేటివ్ ప్రొసీజర్స్ మన ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవద్దు.
అండర్ డాక్టర్ గైడెన్స్ అవసరం ఉంది, మీకు సజెస్ట్ చేశారు అంటేనే చేయించుకోవాలి. తప్ప జస్ట్ మనం అనుకున్నాము మనం డిఎన్సీలు చేయించుకుందాము అన్నట్టుగా మాత్రం చేయించుకోవద్దు, ఎందుకంటే దానికి చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. అందుకు ఈ హిస్టరోస్కోపీ అనేది అన్నిటికన్నా సేఫెస్ట్ ప్రొసీజర్. ఎందుకు అంటే అది గర్భాశయం లోపల నుంచి మనం కెమెరా ద్వారా ఎంటర్ అవుతున్నాము, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అక్కడే చూస్తున్నాము. ప్లస్ ఎండోమెట్రియం ఎగ్జామినేషన్కి పంపించినప్పుడు ఒక 2 వీక్స్ తర్వాత దాని రిజల్ట్ అనేది కూడా మనకు వస్తుంది, ఏం ప్రాబ్లం ఉంది లోపల అనేది ఈ చిన్న ప్రొసీజర్ ద్వారా తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ.